తెలంగాణ రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రైతు రుణమాఫీ అమలవుతుంది దశల వారీగా. ఇప్పటికే మొదటి దశలో 100,000 రూపాయలు, రెండవ దశలో 150 వరకు రుణమాఫీ జరిగింది. మరి తాజాగా 200,000 వరకు ఈరోజు రుణమాఫీ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక అనుమానాలు ఉన్నాయి. చాలామంది రైతులకి మాకు రావట్లేదని చెప్పేసి ఫిర్యాదులు అందాయి. దానికి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు అధికారులు. తాజాగా ఇప్పటివరకు రుణమాఫీపై సందేహాలు మనం కరీంనగర్లో ఉన్నటువంటి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఉన్నాము. దీనికి సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి దాన్ని వివిధ సూచనలు ఇస్తూ ఎట్లా ఉంది అనే దానిలో మనం చూస్తున్నాం. ఈ ఫ్లెక్సీ రైతు వేదికలు ఎట్లా ఉన్నాయి దానికి సంబంధించినటువంటి ఏంటి, మరి కరీంనగర్ ఓన్లీ కరీంనగర్ సింగిల్ జిల్లాకు సంబంధించినటువంటి వివిధ మండలాల వారీగా ఎవరెవరికి రుణమాఫీ అయింది ఇప్పటివరకు అనేది మనం చూస్తున్నాం. పంట రుణమాఫీ, పంటల రుణమాఫీకి సంబంధించినటువంటి మోడల్, దానికి సంబంధించినటువంటి 173,27,64,609 రూపాయలు ఇప్పటివరకు మనకి రుణమాఫీ జరిగింది. దీనిలో మొదటి విడతలో ఎంతమంది రైతులు లబ్ధి పొందారు, దాదాపు 38,894 మంది రైతులకి ఇచ్చినటువంటి డబ్బులు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత 19,420 మంది రైతులు మరి 182.something crores ఇవ్వడం జరిగింది. చాలామంది రైతులు తమకు రుణమాఫీ వర్తించలేదు, తమ బ్యాంకుకి వెళ్తే ఇంకా రాలేదన్నారు. మనం చూస్తున్నాం రుణమాఫీపై సందేహాలు, జవాబులు అనేది కూడా ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా అనేక అనుమానాలు, ఎందుకంటే వచ్చిన వాళ్ళేమో చాలా హ్యాపీగా ఉంటున్నారు, రాని వాళ్ళు ఇబ్బందితో ఆవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి మనం గమనించాము. దీని మీద క్లారిటీ ఇచ్చేందుకు వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు మనతో మాట్లాడడానికి. మనం చెప్పండి, ఇప్పటికే చాలా వరకు రుణమాఫీ జరిగింది, వర్తిస్తున్నది, కానీ ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా అదే స్థాయిలో కాకుండా దాదాపు 10% వరకు రుణమాఫీ కానటువంటి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఎట్లాంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి, వాళ్ళకి క్లారిటీ ఏమి ఇస్తారు? మేము రుణమాఫీ అనేది మనకి అంటే ఇక్కడ మేము అందుకే ఈ ప్రశ్న జవాబులు చాలామందికి ఉన్న డౌట్స్ కోసమే మేము ఇది బ్యానర్ పెట్టడం జరిగింది. ఇందులో ఏంటి అంటే మీరు వ్యవసాయ అధికారి దగ్గరికి వెళ్ళిపోతే మీకు చెప్తారు. కొంతమందికి తెలియని వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే మీ కనుక రేషన్ కార్డు ఉండింది, ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, లేకపోతే 4 ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, టోటల్ రేషన్ కార్డు ఒకరికే లింక్ అయ్యి ఉంది, వాళ్ళకి టోటల్గా 200,000 రూపాయల వరకు మాఫీ అనేది జరగడం జరుగుతుంది. లేదు అంతకంటే ఎక్కువ ఉండింది అనుకోండి, అది జరగదు, 200,000 వరకే కన్సిడర్ చేస్తారు. ఇంకొకటి రేషన్ కార్డు లేదు అంటే ఉదాహరణకి 3 లక్షల రుణం తీసుకున్నారు, 2 లక్షల వరకు రుణమాఫీ అవుతుంది? అవునండి, 3 లక్షలు తీసుకున్నా 2 లక్షల వరకు రుణమాఫీ అవుతుంది. కానీ ఇక్కడ గవర్నమెంట్ చెప్పేది ఏంటి అని అంటే 2 లక్షల వరకు రుణమాఫీ జరుగుతుంది, కానీ 3 లక్షలు అంటే 2 లక్షల కంటే 1 రూపాయి ఎక్కువ ఉన్నా కానీ ఆ 1 రూపాయి కట్టిన తర్వాత 2 లక్షలు ఇస్తారు. అంటే ఇప్పుడు మీరు 3 లక్షల లోన్ ఉందనుకోండి, మీకు పైన పడే అంటే 2 లక్షల పై చిలుకు పడే ఏదైనా 50,000 కానీ 1 రూపాయి కానీ ఇంకో 100,000 రూపాయలు కానీ అది కనుక మీరు మళ్ళీ బ్యాంక్ రీపేమెంట్ చేసి ఆ రిసిప్ట్ కనుక మీరు ఏవో గారికి ఇచ్చేస్తే ఆ నెక్స్ట్ ఫేజ్లో మీకు 2 లక్షల రుణమాఫీ అనేది జరుగుతుంది. ఇది ఎబో 2 లాక్స్ వాళ్ళకి జరిగే విషయము. బిలో 2 లాక్స్ ఉన్న వాళ్ళకి మాత్రం రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి, ప్లస్ ఇంకొకటి ఏంటంటే అందరికి రేషన్ కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి, మా దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎక్కడ లింక్ కాలేదు, మేము 100,000 లోపే ఉన్నాం, 2 లక్షల లోపే ఉన్నాం, అయినా మాకు రుణమాఫీ జరగట్లేదు అని అంటే వాళ్ళ ఈకేవైసీ అంటే ఆధార్ కనుక బ్యాంక్ అకౌంట్తో కనుక లింక్ చేసి ఉండకపోతే అది ఒక డిఫాల్ట్గా ఉండేసి దాన్ని మనం అప్డేట్ చేయడం వెంబటే మనకి రుణమాఫీ అనేది జరుగుతుంది. అది బ్యాంక్ అది మా అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరకు వస్తే మేము ఆ విషయాన్ని మేము తెలియజేస్తాము. వెళ్ళిన తర్వాత మీరు ఈకేవైసీ చేయించుకుంటే ఆటోమేటిక్గా మీకు అమౌంట్ వచ్చేస్తుంది. ఇది మీకు ఫైనల్గా మీరు ఒక భరోసా ఇయ్యదలుచుకున్నారా వ్యవసాయ శాఖ మీ ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఎవరికైతే 50,000, 80,000 లేదా 2 లక్షల లోపు రుణాలను తీసుకున్నప్పటికీ వాళ్ళకి కాలేదంటే అనేక పాయింట్స్ చెప్పారు, ఆధారు ఈకేవైసీ కాకపోవడము, ఆధార్తో లింకప్ కాకపోవడము, రేషన్ కార్డులు కాకపోవడము, ఇట్లాంటివి ఉన్నాయి. అన్నీ సరిగా ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి కానటువంటి పరిస్థితి, వాళ్ళకి మీ దగ్గరికి వస్తే క్లారిటీ ఇస్తారా? వాళ్ళందరికీ ఇప్పుడు రుణమాఫీ కాని వాళ్ళకి త్వరలో అయ్యే అవకాశాలు ఉన్నాయండి? అవునండి, ఈరోజు కూడా మన ముఖ్యమంత్రి గారు
మనకి 2 లక్షల రుణమాఫీ అనేది వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. మాకు కూడా ఇప్పుడే గైడ్ లైన్స్ రావడం జరిగింది. ఆ గైడ్ లైన్స్ అన్ని మనం అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి షేర్ చేస్తాము డిపార్ట్మెంట్ నుంచి. అందులో ఏంటి అని అంటే, మీకు ఎవ్వరికి రుణమాఫీ అనేది ఎలిజిబుల్ అయ్యి ఏ కారణంగా మేము ఆగిపోయాము, కారణాలు ఏంటో తెలియజేయడానికి అక్కడ ఉన్న మీ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ ఏయూ కానీ డిపార్ట్మెంట్ హెల్ప్ చేస్తుంది. తర్వాత ఒకవేళ మీకు అలాంటి ఏమన్నా ఉన్నాయనుకోండి, మీరు ఒక అప్లికేషన్ రాసేసి గ్రీవెన్స్ లో కనుక మాకిస్తే అది మేము మళ్ళీ గవర్నమెంట్కి పంపిస్తాము. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది మన డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో మీరు అన్నట్టు ఆ భరోసా మాత్రం వ్యవసాయ శాఖ నుంచి మేము ఇస్తున్నాము. ఖచ్చితంగా రుణమాఫీ కాలేదు అని చెప్పేసి ఆవేదనతో తిరిగే వాళ్ళకి భరోసా ఇస్తుంది. ఖచ్చితంగా త్వరలోనే అందరికీ రుణమాఫీ అర్హులైనటువంటి వాళ్ళందరికీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఉన్నాయని చెప్పేసి ఒక క్లారిటీ ఇచ్చారు. దానికి సంబంధించిన ప్రశ్న జవాబులకు సంబంధించి కూడా అనేక అనుమానాలు నివృత్తి అయ్యేటువంటి విధానంగా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. అలాగే కొంతమంది రైతులు ఉన్నారు, మీరు చెప్పండి మీకు ఎంత రుణం తీసుకున్నారు, రుణమాఫీ అయిందా, కానోళ్ళు మీ దగ్గర కూడా వచ్చి చెప్పుకుంటున్నారా, మీరు ఊళ్ళో పెద్ద రైతుగా? నా పేరు నేలమడుగు శంకరయ్య, మన ఆదర్శ ఎఫ్పిఓ ఒక ఎండీని. ఇది 2 లక్షల రూపాయల రుణమాఫీ అనేటువంటి స్కీము చేయడం వల్ల రైతులకు చాలా ఉపయోగం ఉంది. ఈ రుణమాఫీ అయినటువంటి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. కానీ వచ్చిన సమస్య ఏంటంటే, ఈ రేషన్ కార్డు అనేటువంటిది పెట్టడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే అంతకుముందు ప్రభుత్వము దాదాపు చాలా సంవత్సరాల నుండి రేషన్ కార్డ్స్ అనేటువంటివి ఇవ్వలేదు. కాబట్టి రేషన్ కార్డు లేనటువంటి రైతులు చాలామంది ఉన్నారు. దానితోటి ఆ రేషన్ కార్డు లేనటువంటి రైతులు చాలా కన్ఫ్యూజన్ అవుతున్నారు. కాబట్టి అధికారులు తొందరగా ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయాలా, రైతులకు కావాల్సినటువంటి ముందుగా మీరు రేషన్ కార్డు ఇచ్చేయాలంటారు, రేషన్ కార్డుతో లింక్ ఉన్నది కాబట్టి రేషన్ కార్డు ఇవ్వడంలో ఒక ఆలస్యమైనట్లయితే, అధికారులు వచ్చేసి అది వాస్తవమైనట్లయితే రైతుకు రేషన్ కార్డుతో సంబంధం లేకుండా మాఫ్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే, ఈ రుణమాఫీ అనేటువంటిది సమస్యకు పరిష్కారం కాదు. వాస్తవంగా రైతుకు కావలసినటువంటిది అతని యొక్క పంటకు మద్దతు ధర. కాబట్టి పంటకు మద్దతు ధర పెంచండి, దానివల్ల కౌలు రైతుకు లాభం జరుగుతుంది, అన్ని రకాల వ్యక్తులకు లాభం జరుగుతుంది. కాబట్టి మనం ఆశిస్తున్నటువంటిది ఏంటంటే, రుణమాఫీ సంతోషం, కానీ ఇంకా రైతు అభివృద్ధి కావాలంటే రైతుకు మద్దతు ధర ప్రకటించడము, ఏదైతే ప్రభుత్వం ఉన్నటువంటి బోనస్ ఏదైతే ఉందో ఆ బోనస్ను త్వరగా చేయడము. ఈ బోనస్తో కూడా కొంత కన్ఫ్యూజన్ అవుతున్నారు. బోనసు సన్నబొట్లకు మాత్రమే, సన్నపు బియ్యానికి మాత్రమే, సన్నబొట్లకు మాత్రమే ఇస్తారనే ఒక అపవాదం అనేటువంటిది ఉంది. దయచేసి అన్ని రకాల వడ్లకు కూడా ఈ బోనస్ అనేటువంటి 500 రూపాయల క్వింటాల్కు 500 రూపాయలు అనేటువంటి బోనస్ అన్ని రకాల ధాన్యాలకు ఇవ్వాలని మా యొక్క ఎఫ్పిఓ వైపు నుండి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మొత్తం మీద రైతులు ఒకటి కోరుతున్నారు, రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఖచ్చితంగా రుణమాఫీ అందరికీ వర్తింపజేయాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే రైతు బీమాకు సంబంధించిన కూడా డేటా ఉంది. మొత్తం మీద ఇదంతా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంగా మనం గమనించవచ్చు. ఇప్పటికీ అనేక అనుమానాలు రైతులని వేధిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ కూడా రుణమాఫీతో రింక్ పెట్టుకొని ఉన్నారు. గత కొంతకాలం నుంచి కూడా తన రుణం ఎప్పుడు మాఫీ అవుతుందా ఏంటి అని ఆశతో ఎదురు చూస్తున్నటువంటి రైతులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మీరు ఎంత రుణం తీసుకున్నారు, మీ రుణమాఫీ అయిందా? నాది 66,000 తీసుకున్నారు రుణమాఫీ, కానీ నాకేం మాఫీ కాలే. ఇంకా ఎందుకు కాలే? మీరు వ్యవసాయ శాఖ అధికారులను అడిగినరా, ఏం రీజన్ చెప్పి? అయితే ఐటీ రిటర్న్స్ ఉన్నాయని రాలేదన్నట్టు. ఐటీ రిటర్న్స్ ఉంటే కాలేదా? కాలేదు. అంటే రేషన్ కార్డు ఉందా మీకు? రేషన్ కార్డు లేదు. లేదు. సో ఐటీ రిటర్న్స్ ఉన్నాయని చెప్పి కాలేదని చెప్పి తెలిసింది. అయితే రేషన్ కార్డు లేదు. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో రేషన్ కార్డుతో ముడిపడి ఉంది కాబట్టి త్వరలో రేషన్ కార్డ్స్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఎవరికైతే అర్హులైన వాళ్ళు రుణమాఫీకి ఉన్నారో, ఎంతమంది ఉన్నారో వాళ్ళ లిస్టుని సబ్మిట్ చేసి వాళ్ళందరికీ కూడా రుణమాఫీ అవుతుందని చెప్పి ఒకవైపు అధికారులు చెప్తున్నారు, ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాలను వివరిస్తున్నారు. మరొక వైపు ఐటీ రిటర్న్స్, మాకు రేషన్ కార్డు లేదు, ఈకేవైసీ అప్డేట్ లేదు అనేటువంటి కోణంలో చాలామంది రైతులు ఆశగా ఎదురుచూస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. అయితే మరొక రైతు ఒక సలహా ఇవ్వడం జరిగింది, ఖచ్చితంగా ఈ రుణమాఫీ ఇవన్నీ పక్కన పెడితే రైతులకి సరైనటువంటి మద్దతు ధర, గిట్టుబాటు ధర ఇచ్చి ఆదుకున్నప్పుడు మాత్రమే వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి బయటపడవచ్చు అనేటువంటి మంచి సలహా ఇవ్వడం జరిగింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.